శ్రీ శంకరావతార చరితము శంకరుని విద్యాభ్యాసము ఏడాది వెళ్లకుండా శంకర బాలుడు అక్షరాలన్నీ గుర్తించగలిగాడు రెండో ఏడు రావడంతో పలు భాషల లిపులు విపులంగా నేర్వడం ఆరంభించాడు దిద్దనక్కర్లేదు చూడడమే తడవుగా ఏదైనా ఆకలించుకోగలడు రెండో ఏడు దాటలేదు శబ్దాలు కావ్యాలు నేర్వడం పూర్తయింది తాను నేర్వడమే కాదు తోటి బాలురకు కూడా నేర్పేవాడు గురువుల నోట రావడం తడువు అన్నీ పలికేవాడు తరువాత పురాణాలు చెప్పడం మొదలు పెట్టాడు విద్యలన్నీ శంకర బాలుని ఆ విధంగా చేరుకున్నాయి ఆ విద్యా పాఠవం ఆ నోటా ఈ నోటా పాకి లోకులంతా విభ్రాంతులయ్యారు రాని వయసులో మహా విద్వత్ సంపన్నుడవటం వింతలలో వింత సాక్షాత్ శంకరుడే అనిపించాడు వేద విద్య శంకరునికి సహజంగానే అబ్బింది ఆ మృదు మధుర వేద నిశ్వనం వినిన వారికి మరలా మరలా వినాలనిపించేది శాస్త్రాల మాటకు వస్తే మంచినీళ్ల ప్రాయమే దిగ్గజాల వంటి పండితులతో చేసే చర్చలు బహు వినోదకరంగా ఉండేవి ఉద్దతులైన పండితులను ఇట్టే పల్టీలు కొట్టించగలిగేవాడు కానీ తర్కం జోలికి పోయేవాడు కాదు ఇష్టం లేక కాని కుతర్కవాదులు ఇతను ముందు తలవంచవలసిందే బాలుని ప్రతిభ ఎంతటిదో తెలుసుకుందామని వచ్చిన వారందరూ శంకరునితో వాదులాడిట పిమ్మట అతనికి జోహార్లు అర్పించేవారు శివగురుడు దివికేగుట సర్వ సమర్థుడైన సత్పుత్రుని విద్యా వైభవాన్ని కనులారా గాంచి అమంద పుత్రోత్సాహ సంభుతుడైన శివగురుడు ఇలా భావించాడు చిత్తము విత్తము జీవితము అన్ని క్షణభంగురాలే ఈ పాంచభౌతిక గాత్రం నశ్వరమని నమ్మి పరమాత్మ లేని చోటు లేదని తలపోస్తూ శివగురుడు పరమ జ్ఞానిగా శాశ్వతంగా పరమపదముందే దిశగా అస్తమించాడు పుట్టడి దుఃఖంలో ఉన్న ఆర్యాంబను గ్రామంలోని స్త్రీ పురుషాదులు చూడవచ్చారు దగ్గరగా చేరి ఆమెకు ఊరటగా ఇలా చెప్పారు నీకు చెప్పదగిన వారము కాము మమ్మల్ని అందర్నీ ప్రేమతో చూచిన దానవు శివగురుడు నిజంగా పోలేదు చినిగిన బట్టను వదిలినట్లు తన పాంచభౌతిక దేహాన్ని త్యజించి పరమాత్మలో లీనమయ్యాడు సర్వజ్ఞుడాయన కందరికీ వైరాగ్య జ్ఞాన భిక్ష ప్రసాదించిన ఘనుడు ఈ బిడ్డను చూసుకో ఇటువంటి బిడ్డను నీ చేతులలో పెట్టి వెళ్లాడు నీ భర్త తెలివికి నిదానమైన ఈ బిడ్డనికి పట్టుమని ఐదేండ్లు లేవు మానవులం మన విధులు మనం నిర్వర్తించడం కన్నా చెయ్యగలిగేదేముంది అంటూ సప్రేమగా ఊరివారు ఆర్యాంబకు బాసటగా ఊరటనిచ్చారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి